Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ ఆపరేషన్ హుజూరాబాద్ ను చేపట్టింది. ఇందులో భాగంగా కమలాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి అంటూ కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. తర్వాత నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న గెల్లు శ్రీనివాస్ ను ఆ పదవి నుంచి తప్పించి బాధ్యతలను అధిష్టానం పాడి కౌశిక్ రెడ్డికి కట్టబెట్టింది. దూకుడుగా ముందుకు సాగే మనస్తత్వం కలిగిన కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్ ను సమర్థంగా ఎదుర్కొంటాడని పార్టీ విశ్వసించింది. ఎమ్మెల్యే కోటా కింద ఆయనకు శాసనమండలి సభ్యత్వాన్ని కట్టబెట్టింది. ప్రభుత్వ విప్ గా నామినేట్ చేసి నియోజకవర్గం అంతా ఆయన పెత్తనం కొనసాగేలా చేసింది. అయితే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా అక్కడి పరిస్థితి మారిపోయింది. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. కౌశిక్ రెడ్డి తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే జమ్మికుంటలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను కూల్చివేస్తానని ప్రకటించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఓ రైతును దూషించారు. గవర్నర్ పట్ల అసభ్య పదజాలం ప్రయోగించారు. ఇటీవల ముదిరాజ్ కులస్తులను కించపరిచిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. ఇదే కాకుండా శిలాఫలకంపై ఎమ్మెల్యే ఈటల పేరును స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కింద చేర్చడంతో మరో వివాదం తలెత్తింది. అయినా అన్ని భరిస్తూ వచ్చిన బీఆర్ఎస్ నాయకత్వం ఆయన్ను ఇలాగే వదిలిపెడితే పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందనే భావనకు వచ్చినట్టు చర్చ నడుస్తోంది. ఆ వివాదాలే ప్రస్తుతం ఆయన సీటుకు ఎసరు తెస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావడం లక్ష్యంగా బీఆర్ఎస్ తెలంగాణ దశాబ్ది వేడుకలు నిర్వహించింది. అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యం దిశగా కార్యక్రమం కొనసాగుతుంటే హుజూరాబాద్ లో అందుకు విరుద్ధమైన పనులు జరుగుతున్నట్టు బీఆర్ఎస్ హైకమాండ్ గుర్తించిందని టాక్ నడుస్తోంది. దశాబ్ది ఉత్సవాల పేరిట జరిగిన వసూళ్లు, అమరవీరుల స్మారక స్థూపం కూల్చివేత, ముదిరాజ్ కులస్తులపై దూషణలు, వీటన్నింటిపై ఇంటెలిజెన్స్ వర్గాలు హుజూరాబాద్ లో ఆరా తీసినట్టు సమాచారం. ప్రగతి భవన్ సూచన మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు అనేక మంది నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశాయని చెబుతున్నారు. అందులో చాలా వరకు కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే సీటు గల్లంతే అనే విషయాన్ని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికల బరి నుంచి కౌశిక్ రెడ్డిని తప్పించి మరో వ్యక్తిని రంగంలోకి దింపాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఇనుగాల పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. పెద్దిరెడ్డితో పాటే బీఆర్ఎస్ లో చేరిన ఎల్ రమణకు ఎమ్మెల్సీ ఇచ్చారు. దీంతో పెద్దిరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ పరిణామాలతో పెద్దిరెడ్డి స్థానికంగా స్ట్రాంగ్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. అధిష్టానం కూడా కౌశిక్ కు టికెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించి ఇక కౌశిక్ రెడ్డిని నమ్ముకోవడం కంటే పెద్దిరెడ్డిని పోటీకి దింపడం బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.